Hi friends, welcome to Telangana Diamond YouTube channel. So friends, ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. మనం వాళ్ళ టాపిక్లోకి తెలిపోదాం ఏంటంటే ఈ రోజు మనం మాట్లాడుకుందాం రాబర్ట్ మూవీ రివ్యూ గురించి. కేజీఎఫ్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి కన్నడ మూవీ కూడా తెలుగులోకి వస్తుంది. సో అలా వచ్చిందే రాబర్ట్ కూడా. మనకి శుక్రవారం అనగానే బోల్డ్ సినిమా వస్తే కానీ ఇది శివరాత్రి గడుతో ఇంకా మంచి మంచి సినిమాలు వచ్చాయని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం డీప్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాం. చెప్పుకోవాలంటే కథ పెద్దగా ఏమి ఉండదు, ఆల్రెడీ మాస్ మూవీ అంటే మనందరూ కూడా తెలిసిందే. కథ ఎక్కువ మాస్ సీన్స్ అయినవి ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. అంతేకాక ఇంద్రుడు ఏది చెప్పినా కథని స్పాయిల్ చేసినట్టు అవుతుంది. సో కాబట్టి ఇంద్రుడి గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. మూవీ గురించి, మూవీలో మంచి మంచి ట్విస్ట్లు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే 15 నిమిషాలకే మూవీ ట్రాక్లు కలపడం అనేది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కొన్ని మూవీస్ ఏంటంటే 20 మినిట్స్, కొన్ని మూవీస్ 1 అవర్ అనలే మెయిన్ స్టోరీలు కావడానికి. అలా కాకుండా కొంచెం ఫాస్ట్గానే ఈ మూవీ అయితే వెళ్ళిపోయింది. తర్వాత ఇంకా ఈ మూవీకి మేజర్ హైలైట్ వచ్చేసరికి జగత్ బాబు అనమాట. ఏ క్యారెక్టర్ వచ్చినా అతనికి 100% న్యాయం చేయగలరు. అలాంటి మంచి రోల్ ఉంది. అలాగే అలాంటి రోల్ ఉండడం వల్ల ఈ మూవీకి ఖచ్చితంగా ప్లస్ అవ్వచ్చు. ఇందాక చెప్పినట్టే కథ పెద్దగా ఏమీ లేకపోయినా మాస్ సీన్స్కి ఫ్యాన్స్ అయితే ఇదైపోతారు. ఖచ్చితంగా మనకి తెలిసిందే మాస్ మూవీ అనగానే స్టోరీ తక్కువ, మాస్ సీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి మూవీస్ కూడా హిట్ అయినవి చాలానే ఉన్నాయి. సో ఇంకా ప్లస్ పాయింట్స్ ఇంకా ఉన్నాయి, వాటి గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఏంటంటే సాంగ్స్ అనమాట, సాంగ్స్ అనేవి చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మెయిన్గా చెప్పాల్సింది మాస్ సీన్స్ అండ్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక నెగిటివ్ గురించి మాట్లాడుకుందాం. లాక్సన్లు అనేవి విపరీతంగా అయితే వస్తూ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో కంటే సెకండ్ హాఫ్లో ఎక్కువ లాక్సన్లు ఉన్నట్టయితే అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఫుల్ మాస్ మూవీస్ ఉండడం వల్ల క్లాస్ పీపుల్కి వచ్చే అవకాశాలు చాలా తక్కువ, అంటే క్లాస్ వాళ్ళు మాస్ మూవీ కలరు. సో ప్లస్ మైనస్ ఏం లేదని చెప్పుకోవచ్చు. కానీ మాస్ మూవీ అంటే ఖచ్చితంగా కొంతమంది మాస్ మూవీకి వచ్చే వాళ్ళు కూడా కొంతమంది లాజిక్స్ అనేవి వెతుకుతూ ఉంటారు. సో అవన్నీ వెతకకుండా కూర్చొని సింపుల్గా ఎంజాయ్ చేయొచ్చని అయితే తెలుస్తుంది. సో మోడల్ ఒక మూవీ చెప్పాలంటే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. మూవీ రేటింగ్ వచ్చేసరికి 3/5 అయితే మనం ఇవ్వచ్చు అనమాట, బాగానే ఉంది. సో అది వాళ్ళ రివ్యూ అనమాట. రివ్యూ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అలాంటి మూవీ రివ్యూస్ ఇంకా మూవీ అప్డేట్స్ కోసం ఏ విడమైన తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ కూడా ఆన్ చేసుకోండి. ఏ వీడియో చూసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో బై ఫ్రెండ్స్, తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్. జై హింద్, బై బై నౌ.